మార్క్సిజం అజేయం న్యూ డెమోక్రసీ నేత చంద్ర అరుణ నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు మార్క్సిజం ద్వారానే పరిష్కారం లభిస్తుందని సోషలిజమే సకల సమస్యలను రూపుమాపగలదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ అన్నారు. బుధవారం నాడు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు కారల్ మార్క్స్ 204వ జయంతి సభ స్థానిక న్యూ డెమోక్రసీ కార్యాలయం ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో జరిగింది. అందులో వారు పాల్గొని మాట్లాడుతూ వాక్సిజం కాలం చెల్లిందని ప్రచారం చేసిన బూర్జువా మేధావులు నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం మార్క్సిజం యొక్క మూల గ్రంథ పెట్టుబడి పుస్తకంలో వెతుకుతున్నారని అన్నారు. జర్మనీ దేశస్థులు, జర్మనీలోని రైన్ రాష్ట్రం ట్రయన్ అనేటువంటి పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో 1818 మే 5వ తారీఖున జన్మించాడు. వాళ్ళ తండ్రి ఒక న్యాయవాది. అట్లాగే అక్కడ మార్క్స్ కి మొట్టమొదటిసారిగా తన పైన ప్రభావితం చేసినటువంటి విషయాలు ఏమిటంటే ప్రష్యా రాచరిక వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో అక్కడ కార్మికుల పైన రైతాంగం పైన జరుగుతున్నటువంటి అణచివేత చర్యలను చూసి తను చలించిపోయాడు. ఆ ఘటనలే తన పైన ఒక ప్రభావాన్ని కలిగించాయి. అందుకనే విద్యార్థి దశ నుండే ఒక రకంగా ప్రగతిశీల భావాలు కూడా తనలో ఏర్పడినటువంటి స్థితిని చూస్తాం మనం. తను చదువుకునేటువంటి సమయంలో ఒక విద్యార్థి అక్కడున్నటువంటి రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాసం రాశాడని చెప్పి ఆ విద్యార్థిని ఆ స్కూల్ నుండి బహిష్కరించడం అనేటువంటిది జరిగింది. దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేశాడు కార్ల్ మార్క్స్. అభివృద్ధి నిరోధకుల విషయాలు ఇట్లా ఉంటాయా అనేటువంటిది తన మనసు పైన బాగా పనిచేసినాయి.